రైస్ మానేశాను కానీ అక్క బిర్యానీ వెళ్ళే ముందు తినాలి అని అవన్నీ పక్కన పెట్టేస్తాను. అమ్మో ఎంత తీస్తావు? మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసావా? పొద్దులేవాలి, స్నానం చేయాలి, తినాలి, పడుకోవాలి. మరి ఎట్లా మరి మిస్ అవుతారు మరి ఇంటి రేపటి నుంచి అయిన పరిస్థితి ఎందుకు మిస్ అవుతావు అంటున్నాడు. అంతమంది జనంలో మధ్యలో రూఫ్ టాప్ ఉంది కదా మీ కార్ కి అదే అప్పుడు పైన చెప్పచ్చు అమ్మో వందలాది మంది జనాల్లో ఎట్లా కూర్చోండి మీ ముందు అందరి మనుషులు గెలు, ప్రజల ఆత్మాభిమానాన్ని గెలువు. మీరు వింటున్నారా లేదా అని టెస్ట్ చేశారు ప్రజల ఆదర అభిమానాన్ని. అలా ప్రేమను పొందు, గొడవలు పెట్టుకోకు. మీకు ఏమన్నా అడ్వైస్ కావాలంటే కెమెరా దగ్గరకు వచ్చి అడుగు. అపాసులు పిలుస్తా సెట్ బయటకు వచ్చి ఇప్పుడు నేను నీ ఆలకని ఇచ్చి ఏమంటుందని రిక్వెస్ట్ నేను వింటున్నాను అని విన్నపాన్ని నీ విన్నపాన్ని నేను వింటున్నాను నేను ఇక్కడ ఉన్నాను కాదు మొన్నటి నుంచి చెప్తున్నాను వచ్చేటప్పుడు చూడాలి ఏం చెప్తే అది చెయ్యి. ఓకే పట్టించుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టెలిపతి ఆడుతాను నేను ఆయన కూడా బుజ్జి ఎలా ఉన్నావు ఐ నో షీ విల్ విన్ సో మాట్లాడలేదు ఓకే నెక్స్ట్ అనుదీప్ దేవుడు కూడా ఏమంటాడు అనుదీప్ ఈ సందర్భంలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు మాటలు రావట్లేదు. ఒక మనిషి సాధారణంగా జీవితంలో ఎన్నో సాధించాలని మనం అనుకుంటాము కానీ సాధించేవాడే మనిషి ఆ మనిషే కాదు. బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను విన్నర్ అవ్వాలి అని గత 15 ఏళ్ళ నుంచి బిగ్ బాస్ 14 ఇది హిందీలో
ఇంగ్లీష్ ఉంది కదా బిగ్ బ్రదర్ సో బిగ్ బ్రదర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి షోలో నేను పార్టిసిపేట్ చేయాలి నేను అలా ఈ మైక్ వేసుకొని అలా ఇల్లు అంతా తిరగాలి అని చాలా కలలు కనండి ఆఫ్టర్ 15-16 ఇయర్స్ హియర్ ఇస్ కాజల్ ఎంట్రింగ్ ఇన్ టు బిగ్ బాస్ బిగ్ బాస్ ఫైవ్ సో కళలు అందరూ కంటారు కళలు అందరూ కంటారు కానీ వాటిని నిజం చేసుకునే వాడే మనిషి ఆ మనిషి నాకు ఒక పెద్ద ప్రశ్న నా మధ్యలో మోగుతుంది అదే మెదులుతుంది ఆ మధ్యలో మెదులుతుంది ఒక ఆర్జేగా ఒక ఎంటర్టైనర్గా ఒక యూట్యూబర్గా కాజల్ బిగ్ బాస్ ఫైవ్లోకి వెళ్తుంది బయటకు తిరిగి వచ్చిన తర్వాత అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుందా మమ్మల్ని అలాగే చూస్తుందా అదే పాత కాజల్లా మమ్మల్ని ట్రీట్ చేస్తుందా లేకపోతే సెలబ్రిటీ బిల్డప్ ఇస్తుందా ఫోన్ చేసే ఫోన్ కట్ చేస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది కాజల్ వాళ్ళ పెద్ద కూతురు ముస్కాన్ ఇంత ఫస్ట్ ఇయర్ ఐ వుడ్ జస్ట్ విష్ అ గుడ్ లక్ అండ్ గివ్ యువర్ బెస్ట్ ఊరికి కొంచెం బెస్ట్ అలా ప్రేమ ఇలా ఉంటాయి అన్నమాట మిడిల్ క్లాస్ ప్రేమలు ఇలా ఉంటాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు ఆర్జే కాజల్ వాళ్ళ ఫాదర్ ఆయన ఫీలింగ్స్ ఏంటో చెప్తారు చిన్నప్పటి నుండి బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ చూసేది అది చూస్తూ ఉంటే నేను ఎప్పుడు తిట్టేవాడు ఎందుకు చూస్తున్నావు అని చెప్తున్నాను కానీ దాని యాంబియన్స్ ఇవాళ పూర్తయింది అది బిగ్ బాస్లో ఎంట్రీ చేస్తుంది సక్సెస్ అయ్యి బయటికి రావాలని నేను బ్లెస్ చేస్తున్నాను మా నాన్నగారికి ఫస్ట్ అసలు చెప్పేటప్పుడు చాలా భయపడ్డాను అనమాట ఫోన్ చేసి నాన్నగారు మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు నన్ను తిట్టద్దు వెళ్ళొద్దు అని చెప్పొద్దు కానీ చెప్తున్నాను నేను ఇలా బిగ్ బాస్కి ఆఫర్ వచ్చింది అని చెప్పాను అనమాట వెళ్ళమ్మా అన్నారు అప్పుడు ఐ వాజ్ లైక్ ఫుల్ హ్యాపీ అనమాట ఓకే ఓవర్ సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటే ఇంకా ఉన్నారు మాట్లాడేవాళ్ళు బట్ లేట్ ఎంట్రీస్ ఉన్నాయి రెండు బిఫోర్ దాట్ అక్క అక్క మాట్లాడతాం అక్క యువర్ ఫీలింగ్ ప్లీజ్ మై ఫీలింగ్ వాజ్ లైక్ ఫస్ట్ టైం వినంగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎక్సైటెడ్గా అనిపించింది ఈ బిగ్ బాస్కి వెళ్తుంది బిగ్ బాస్కి వెళ్తుంది అనేసి డే బై డే అది డేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు అది రకంగా స్ట్రెస్ మొదలైంది ఇప్పుడు కూడా చెప్పబోతుంటే నాకు హెల్ప్ వస్తుంది బాబాయ్ విన్ అవ్వాలి తను విన్ అవుతుంది ఖచ్చితంగా అదైతే నాకు తెలుసు ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి తన డ్రీమ్ అది సో తను సక్సెస్ అవుతుంది 3 మంత్స్ ఎలా ఉండాలబ్బా ఇవాళ పొద్దున్న నుంచి బాగానే ఉన్నాను ఎక్సైటెడ్గా ఉన్నాను నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మా సపోర్ట్ అందరూ మా అందరి సపోర్ట్ తనకి ఉంటుంది ఖచ్చితంగా తను విన్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది విన్ అయ్యే రావాలి 3 మంత్స్ ఎలా గడుస్తాయో అలా తెలియకుండా గడిచిపోతాయి అనేసి హోప్ ఉంది నాకు ఎందుకంటే రోజు మనం తన్ని చూస్తాం కాబట్టి టీవీలో చూస్తాము సపోర్ట్ చేస్తాము తనతోనే ఉంటాం మేము షీ హ్యాస్ టు బి స్ట్రాంగ్ షీ హ్యాస్ టు బి యునో ambitious to win ఇప్పుడంతా నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఐ డోంట్ నో నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నట్టు లోపలికి వెళ్ళి తను ఫీల్ అవ్వకూడదు తను ఆడాలి అక్కడ అంతా అడ్జస్ట్ అయిపోయి తనకి అంత బాగా అనిపించాలి అండ్ షీ హ్యాస్ టు విన్ అండ్ షీ విల్ విన్ ఐ నో దాట్ వండర్ఫుల్ డిజైనర్ కాజల్కి అవుట్ఫిట్ సుర్భి గురించి చెప్పాలి నేను రైట్ ఫ్రమ్ ఏవి ఇప్పటి వరకు కూడా పాపం నా ప్యాకింగ్ లో సేఫ్టీ పిన్స్ కొనడంలో కూడా నాకు హెల్ప్ చేసింది షీ సచ్ అ స్వీట్ హార్ట్ పొద్దున ఫోన్ చేసి మెసేజ్ పెట్టింది ఎపిలేటర్ కొన్నారా నాకే గుర్తులేదు నీకు ఎంత బాగా గుర్తుందమ్మా ఎపిలేటర్ సో లెట్స్ టాక్ టు సుర్భి
యాక్చువల్గా ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు కొలాబరేషన్ అసలు చేయలేదు ఎవరితో. నేను చేసింది కాజల్ గారితోనే, ఈవెన్ కంటిన్యూయేషన్ కూడా కాజల్ గారితోనే చేస్తున్నాను. బికాస్ షీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, అసలు నేను ఎక్స్ప్రెస్ చేయలేను సీరియస్లీ. ఎందుకంటే నేను చాలా మంది గురించి చాలా విన్నాను, కొలాబరేషన్ అయినా ఏదైనా ఎలా జరుగుతుంది. ఐ వాస్ టెన్త్, బట్ ద కంఫర్టబుల్నెస్ విత్ వెన్ ఐఎమ్ విత్ యూ ఇస్ లైక్, సి ఇప్పుడు నేను మీ అందరితో కూర్చున్నా అంటే హౌ కంఫర్టబుల్ ఐఎమ్ ఫీలింగ్. షీఈస్ గివింగ్, షీఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్, ఓట్ ఫర్ హర్. మా చుట్టూ అందరి ఓట్స్ మీకే, యు విల్ బి ద విన్నర్. థాంక్యూ. ఓకే, ఇలా మనుషుల్ని ఆకులు వేయకలాగా అప్పుడప్పుడే పైకి వస్తున్న చిన్న చిన్న యాంకర్లు తొక్కడం ఇవాళ అలవాటు. ఏం లేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ ఇయర్ నుంచి చాలా కష్టపడి ఎలా అయినా సరే వెళ్ళాలి ఈసారి బిగ్ బాస్ 5లో నేను కూడా కంటెస్టెంట్గా ఉండాలని చాలా చాలా కష్టపడింది. చాలా వీడియోస్ చేసింది, లైక్ మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్ 5 క్యారెక్టర్స్ తోటి. సో అది చేయడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో అవన్నీ చేసి చేసి స్క్రిప్ట్ డిస్కషన్స్ డే అండ్ నైట్, అంటే చైతు అండ్ కాజల్ ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకోవడం అదంతా. సో ఫైనలీ బిగ్ బాస్ 5 నుంచి తనకి కాల్ రావడం, మేమందరం అసలు సూపర్ డూపర్గా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే ఆ పట్టుదలకి ఆ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకైతే. అండ్ దానివల్ల యూనో చాలా సంకల్పం గట్టింది అనమాట. సో యా, ఫైనలీ షీఈస్ ఇన్ టు బిగ్ బాస్ అండ్ విషింగ్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు తన పర్ఫార్మెన్స్ నచ్చితే, మీకు జెన్యున్గా అనిపిస్తే మీరు వచ్చేయండి, నాకు బాయ్ బాయ్ చెప్తారు మీరందరూ. సో వాచ్ అవుట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఐకాన్ కొట్టారనుకోండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్ గంట అలా పోతుంది అనమాట. దిస్ ఇస్ ఆర్జే కాజల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. బాయ్ బాయ్. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా కేర్ తీసుకుని చాలా బాగా చేశారు. ఐ లవ్ దిస్ ఇస్ మై లైక్ ఫేవరెట్. నెక్స్ట్ ఏం చూపిస్తా.